నువ్వు తప్పుకున్నంత మాత్రాన మేమిద్దరం దగ్గరవుతాం అనుకోవడం నీ భ్రమ కాదు. మా అక్క మనసును అర్థం చేసుకుంటే మీరు అలా అన్నారు. ఆమెకి మీరంటే ఎంత అభిమానమో. అభిమానం వేరు, అనురాగం వేరు. మా అక్కది ఒట్టి అభిమానమే కాదు, మిమ్మల్ని ఆమె ఎంతగానో ఆరాధిస్తుంది. ఏ ఆడదైనా తను ఆరాధించేవాని మీద మరో ఆడదాన్ని నేడు కూడా పండేదు. మరి ఆమె నిన్ను నాతో పంపిందంటే అది మా అక్కకు నా మీదున్న విశ్వాసం. నేను ఆమె విశ్వాసాన్ని మలినపరచలేను, ఆమెకు ద్రోహం చేయలేను. ఇది ద్రోహం చేయటం కాదు, నీ ప్రేమను త్యాగం చేస్తున్నామనుకుంటూ ఆత్మవంచన చేసుకోవడం. ఒకవేళ నాది ఆత్మవంచన అయినా బాధపడనా, కానీ మా అక్క ఆరాధనను తిరస్కరించి ఆమె మనసు గాయపరచకండి ప్లీజ్. నన్ను మీ అక్కలాగా ఆరాధించే ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు, నన్ను వాళ్ళందరితో కలిసి జీవితం గడపమంటావా? ఏ మాట్లాడమే, సమాధానం చెప్పడానికి సభ్యతడ్డు వచ్చిందా? సంస్కారం పెదవులను కుట్టేసిందా? జీవితం అంటే తాగుడు మూతలు కాదురా అధిక. నన్ను మీ అక్కైన కలపాలని ఆరాటంతో ఎందుకింత సతమతమవుతున్నావు? నీ ఆంతర్యాన్ని విప్పి చెప్పకుండా, నా ఆంతర్యాన్ని తెలుసుకోకుండా నీ మౌనంతో నన్ను ఎందుకు ఇలా చిత్రవద్ద చేస్తున్నావు? నీతో నా ముందర జీవితాన్ని బంగారు పూలతోట చేసుకోవాలన్న ఆంబిషన్ని ఎందుకు ధ్వంసం చేస్తున్నావు? మన నిండు మనసుల్ని ఎవరికోసం, దేనికోసం బలిదానం చేయడానికి సిద్ధపడ్డావు చెప్పు రాధిక. నా కళ్ళల్లో సూటుగా చూస్తూ నిజం చెప్పు ప్లీజ్. ప్లీజ్ రాధి, ప్లీజ్. ఈ తోట ఏదో పెద్ద బృందావనంలాగా 20 లక్షలు చెప్తానేమిటండి? దీనికి 10 లక్షల కంటే 10 పైసలు ఎక్కివ్వడం కూడా శుద్ధ దండగ బాసు. రాధికలా ఉంది, ఆ రోజు ట్రైన్లో తప్పించుకున్న లేడి పిల్ల మళ్ళీ ఇక్కడ నా కోసమే ప్రత్యక్షమైంది ఒంటరిగా. ఒరే లుచ్చా, ఆ పేపర్లన్నీ కరెక్ట్ ఉన్నాయో చూడు. ఏ స్టేట్ మనం కొంటున్నాం? కొంటున్నావా? కొంటున్నాం అంతే. రండి సార్. ఆ రోజు ట్రైన్లో తప్పించుకున్నాం, ఈ రోజు ఎక్కడికి పోతావు డార్లింగ్? మరి అది తప్ప. నాకు తలదించుకుపోయే లేడి పిల్లల కంటే తలబిరుస్తున్న ఆడపిల్లలంటేనే చాలా ఇష్టం. కమ్ ఆన్. ఏనాడు లేని ఈనాడు అభిలాష్ గారి చేతిలో ఇన్ని తన్నులు తిన్నావు అంటే నీకు కాదు బాసు, నాకు నాకు ఇన్సల్ట్. అది కాదు బాసు, మీరు ఎన్నో గోండా పనులు చేసినప్పుడు కానీ, దేశానికి ఎసరు పెట్టే పనులు చేసినప్పుడు కానీ ఇన్ని తన్నులు తినలేదే. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని కోసం ఇన్ని తన్నులు తినేసి ఇలా మంచానికి అంటుకుపోవడం చూస్తుంటే నువ్వు మళ్ళీ నోరెత్తావంటే పళ్ళు రాలగొడతాను. నా ప్రెస్టేజ్ మీద దెబ్బ కొట్టిన అభిలాష్ గారిని అంతం చేసి రాధికను నా సొంతం చేసుకునే వరకు నాకు మనశ్శాంతి లేదు. ఇంతలా ఒళ్ళు హోనం అయిపోయినా ఇంకా నువ్వు శబదాలు చేస్తున్నావు అంటే కొట్టమవసరటి పుట్టే వెండి బాసు.
నేను ఎప్పుడు పుట్టానని కాదురా లుచ్చా, ఆ బచ్చాగాడు ఎప్పుడు చస్తాడో నువ్వు తొందరలోనే తెలుసుకో. వాడు ఎప్పుడు ఎక్కడ తిరుగుతూ ఉంటాడో ఒక కన్నేసి.